వెనుకబడిన వర్గాలకు చెందిన కుల వృత్తులు చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ రోజు కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి, కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. చాలా మందికి 30 మందికి అందించి దానిలో బ్యాంక్ లింకేజ్ రూపంలో ఇచ్చినటువంటి చరిత్ర గతంలో ఉంటే ఈ రోజు 1 లక్ష రూపాయలు పునరుద్ధి చేసుకునే వారికి ప్రతి ఒక్కరికి ఆలోచనతోటి ఇచ్చినారో ఏదైతే ఆలోచనతోటి 1 లక్ష రూపాయలు ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గ మరి బీసీ పునరుద్ధి సాధించుకునే కార్యక్రమానికి మరి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు స్థాపక దేశాయ గారు, లక్ష్మీ కిరణ్ గారు, వేదిక నలిపేసిన డిప్యూ మేయర్ గారు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం తీసుకోవడం చాలా సంతోషంగా ఉండల పంచంత కుమ్మరి పంచులు మీ ఊర్లో ఎంతో గొప్పగా కరీంనగర్ నగరాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే, కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే, మరో విధంగా కరీంనగర్ లో ఉన్నటువంటి కుల వృత్తుల వారికి కావచ్చు, వివిధ వర్గాల వారికి కావచ్చు, కుల సంఘాల వారికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసుకుంటూ మరి ముందుకు తీసుకుపోతున్న విషయం మనందరికీ తెలిసింది. కరీంనగర్ యొక్క నియోజకవర్గం రూపురేఖలు మార్చినటువంటి గొప్ప నాయకుడు మన గంగుల కమలాకర్ గారు. వీరి నాయకత్వంలో తప్పకుండా కూడా మనం రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు పోయే దిశగా మనందరం పనిచేయాలని కోరుకుంటూ ఈ విధంగా కార్యక్రమాలు తీసుకున్న గంగుల కమలాకర్ గారికి, అదేవిధంగా మనకు అన్ని రకాలుగా కూడా వెన్నంటి తోడు ఉంటున్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ మనకు ఈ అవకాశం కల్పించినటువంటి మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముగిస్తాను. జై హింద్. గొప్ప అవకాశాన్ని నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు నా చేతుల మీద వెనుకబడిన కులాల బిడ్డలకు, ఈ వెనుకబడిన కులాల బిడ్డలంటే ముఖ్యంగా చాలామంది ఇది బీసీ బంధు అంటారు, దయచేసి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది బీసీ బంధు కాదు, కేవలము కుల వృత్తులకు, వెనుకబడిన కులాల కుల వృత్తులకు చేయూతనిచ్చే కార్యక్రమమే ఈరోజు ఈ యొక్క చెక్కు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి మా సంగతి ఏంటంటారు అది కూడా మొత్తం చెప్తా. సో ఇంత గొప్ప కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన గౌరవనీయులు నగర మేయరు సునీల్ రావు గారికి, డిప్యూటీ మేయర్ గారు చల్లా స్వరూప్ హరిశంకర్ గారికి, గౌరవ కలెక్టర్ గారు గోపి గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ప్రఫుల్ దేశాయి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి నాయి బ్రాహ్మణులు కాని వారి ఉండగా తీసుకొచ్చి ఒకటే షాప్లో 20 మందిని పెట్టేసుకొని తక్కువ ధరకు కటింగ్ చేసేవన్న నాయి బ్రాహ్మణుల కులవృత్తి ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చినప్పుడు, అలాగే రజక సోదరులు తన ఒక్కరు రజకులమే ఉంటారు, రజకులమే చేస్తే పని, అందులో అన్ని మతాలు అన్ని కులాల వారు వచ్చి లాండ్రీ షాప్ల పేరు మీద ఈరోజు ఆ కులవృత్తి రజక వృత్తి ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. విశ్వ బ్రాహ్మణులు మన బంగారం ఇస్తే గొలుసులు చేసేవాళ్ళు ఆటోమేటిక్ మిషన్ రావడం వలన, ఆటోమేటిక్ మిషన్ పెట్టే స్తోమత మన దగ్గర లేని వలన ఈ కులవృత్తి ధ్వంసం అయ్యి ఆటోమేటిక్ మిషన్ల ద్వారా రావడం జరిగింది. ఒక కులమా, రెండు కులమా, మూడు కులాల, ఏ కులలోని అధునాకిన టెక్నాలజీస్కి వచ్చి ఈ కుల వృత్తులను మొత్తం కూడా ధ్వంసం చేసింది, చేతి వృత్తులను ధ్వంసం చేసారు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, కనుమరుగైన చేతి వృత్తులను కాపాడాలి, తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైన చేతి వృత్తులు కాపాడాలి. విశ్వ బ్రాహ్మణులు చేసే చేయిను మనం ఎవరు చేయరాదు, నాయి బ్రాహ్మణులు చేసే గడ్డము మనం ఎవరు చేయరాదు, రజకులు ఉతికిన బట్టలు వేరే వాళ్ళు చేయరాదు. కాబట్టి వాళ్ళని కాపాడాలి ఉద్దేశంతో ప్రప్రథంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరెంట్ బిల్లు మేమే కడతామని చెప్పేసి 250 యూనిట్ల వలన ఈరోజు ఉచితంగా ఇవ్వడం వలన ప్రతి ఒక్కరికి కూడా సుమారు 1000 నుంచి 2000 రూపాయల వరకు కూడా ఆదా కలుగుతుంది.
దాన్ని నేనే మంత్రిని. నాయ బ్రహ్మ సోదర రైతులందరూ వచ్చిర్రు సార్, నెలకు 250 యూనిట్ల కరెంటు మాఫ్ అంటారు, కానీ కరెంట్ హౌస్లు వచ్చి మీటర్ పెట్టుకుంటాను ఒక 10,000 రూపాయలు కావాలంటే నేనే పెట్టిద్దని చెప్పిన అందరికీ వైరు గుంజి విడంగా మీటర్ విడంగా అందరికి పెట్టడం జరిగింది ఈరోజు.